అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి సెక్షన్ ముప్పై అమల్లో ఉంటుందని పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు ఇదంతా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకునేందుకే అంటున్నారు జనసేన నేతలు అమలాపురం అల్లర్ల కారణంగా దాదాపు ఆరు నెలల పాటు అమల్లో ఉన్న సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ దశల దశలుగా ఎత్తివేశారు అయితే అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ పేరుతో అమలాపురం కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ సెక్షన్ ముప్పై అమల్లో ఉంటుందని పోలీసులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు ఈ ఆంక్షలు ఈ నెల ముప్పై వరకు అమల్లో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపారు ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులు వంటివి జరగటానికి ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తరువాత దాదాపు మూడు నెలల కిందట ఎత్తేసిన సెక్షన్ థర్టీ ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు విధించారన్న దానిపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది కొత్త కొత్తపేట రావులపాలెం ఆలమూరు ఆత్రయపురం పి గన్నవరం అంబాజీపేట అయినవిల్లి రాజోలు సఖినేటిపల్లి మల్కిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది ఈ నెల పద్నాలుగు నుంచి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభతో ప్రారంభమయ్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అమలాపురం కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ల పరిధిని దాటి బ్రిడ్జ్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోకి చేరుతోంది ఏపీ ప్రభుత్వం సెక్షన్ పోలీస్ యాక్ట్ మీదకు తీసుకువచ్చింది పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగమే మండిపడుతున్నారు ప్రస్తుతం అమలాపురం పరిధిలో సెక్షన్ ముప్పై అమలుతో నిషేధాజ్ఞల ప్రభావం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం పడుతోంది ఈ నియోజకవర్గాలన్నీ జనసేనకు పట్టునవే ముమ్మి మ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నుంచి ప్రారంభం కానున్న నిషేధాజ్ఞలు మాత్రం ముమ్మిడివరం నుంచి తాకనున్నాయి తాజాగా పోలీసులు జారీ చేసిన ప్రకటనలో అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఐ పోలవరం ముమ్మిడివరం కాట్రేనికోన ఉప్పలగుప్తం అల్లవరం అమలాపురం తాలూకా అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లు మాత్రమే చేర్చారు కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కొత్తపేట రావులపాలెం ఆలమూరు ఆత్రేపురం పి గన్నవరం అంబాజీపేట అయినవిల్లి నగరం రాజోలు సఖినేటిపల్లి మల్కిపురం పోలీస్ స్టేషన్ల పరిధి అంటే ముమ్మిడివరం అమలాపురం నియోజకవర్గాలు ఈ పరిధిలోకి రానున్నాయి దీంతో ముమ్మిడివరం అమలాపురం పి గన్నవరం ప్రకారం నియోజకవర్గాలు ప్రత్యక్షంగానూ కొత్తపేట నియోజకవర్గం పరోక్షంగానూ పోలీసు ఆంక్షల ప్రభావం పడనుంది ప్రస్తుతం అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ద్వారా నిషేధాజ్ఞలు ఆంక్షలు విధించగా అమలాపురం నియోజకవర్గ పరిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల ఇరవై నుంచి ఇరవై వరకు మూడు రోజుల పాటు జరగనుంది జిల్లా కేంద్రమైన అమలాపురంలో కూడా బహిరంగ సభ జరిపేందుకు జనసేన నాయకులు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ థర్టీ అమలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఆటంకం కలిగించేందుకే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసుల ద్వారా కుటిల యత్నం చేస్తోందని జనసేన నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు అమలాపురం నియోజకవర్గం పరిధి కూడా పి గన్నవరం రాజులు నియోజకవర్గాల్లో ఎదుర్కోవాల్సి వస్తోంది మే నెలలో చోటు చేసుకున్న అమలాపురం అల్లర్లతో విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకున్న క్రమంలో అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో దాదాపు ఆరు నెలలు పైబడి సెక్షన్ ముప్పై అమలు చేశారు ఆ తర్వాత కొన్ని రోజులు ఎత్తివేసినప్పటికీ మళ్లీ అరెస్టులు షురు అయిన క్రమంలో మరోసారి ఇదే సెక్షన్ అమలు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటన సెక్షన్ ఎత్తివేసి దాదాపు మూడు నెలలు దాటిపోయింది పవన్ వారాహి యాత్ర మొదలవుతుందన్న సమయంలోనే సెక్షన్ థర్టీ అమలు చేయడం చర్చకు దారితీసింది దీనిపై పోలీసుల వర్గాలు మాత్రం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే సెక్షన్ ముప్పై అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్